हाई फ्रेंड्स वेलकम टू विलेज वंटकालो फ्रेंड्स इवा नीन मंची रेसीपी तो मे मुझकोचा इवा रेसीपी वे एंत टेस्ट आनियन पकोड़ी बंडी दरके आनियन पकोड़ा एंत टेस्ट एंत रुचिकर उ इंट्लो इंग्रीडियंट्स तोटे अंत टेस्ट मन आनियन पकोड़ा रेडी चेसुकोच्चु वातावरण चल्लगा उन्नप्पुडु अलागे पिल्ललु एदैना ईवनिंग स्नैक अडिगिनप्पुडु अप्पटिकप्पुडु आनियन पकोड़ा इला रेडी चेसि इव्वंडि टेस्ट मात्रं अद्रिपोद्दि इक आलस्यं चेयकुंडा आनियन पकोड़ा एला रेडी चेसुकोवालि दानि प्रासेस एंटो चूद्दामु ముందుగా ఒక బౌల్లోకి కొన్ని ఆనియన్లు తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ కారము తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు అంటే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ మీకు ఒకవేళ ధనియా పౌడర్ ఇష్టం లేకపోతే ధనియాలను కచ్చపచ్చగా దంచనే వేసుకోవచ్చు ఆ తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని ఉల్లిపాయలతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా మనం బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే దానిలో ఉన్న తేమతోటే మనం మిగతా పిండిని వేసుకొని కలుపుకుంటామండి ఇలా కలపడం ద్వారా దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇది ఎంత ఇందో కొలిచి చూపిస్తానండి చూపించిన కప్పుతో 2 కప్పులు ఉల్లిపాయ ముక్కలు వచ్చాయి దీని వట్టి కొంతమందికి పిండి ఎంత వేసుకోవాలో ఎంత తీసుకోవాలో తెలియదు అందుకే ఇలా కొల్చి చూపిస్తున్నాను 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు అయ్యాయండి 2 కప్పులకి 1/4 కప్పు అంత శనగపిండిని తీసుకోవాలి మనం 1/4 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మిగతా పిండిని మొత్తం వేసుకోండి ఈ పిండి కరెక్ట్ గా సరిపోతుంది ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ తోటే పిండి మొత్తం కలిసిపోతుందండి దాంట్లో ఉన్న తేమ తోటే మనకి పిండి మొత్తం చక్కగా కలిసిపోతుంది వాటర్ అవసరమే లేదు ఉల్లిగడ్డలో ఉన్న తేమ తోటే పిండి మొత్తం కలిసిపోతుంది ఇలా పిండి మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేసుకోవడం ద్వారా పకోడీ అనేది చాలా క్రిస్పీగా అచ్చం బయట కొనుక్కున్నట్లే ఉంటుంది బియ్యం పిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి అప్పుడైతేనే మనకి పకోడీ అచ్చం మనకి బండి మీద ఎలా వేసి అమ్ముతారో అదే విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాతనే రెడీ చేసుకున్న మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకొని అందులో ఇలా పకోడీలాగా వేసుకోవాలి కొంతమంది ముద్దలాగా వేసుకుంటారు అలా కాకుండా ఇలా మనం కొంచెం ఇలా పట్టుకొని స్మాష్ చేసినట్లు వేస్తే మనకి పకోడీ అచ్చం మనకి బయట దొరికే పకోడీలాగానే ఉంటుందండి ముద్దలాగా రాకుండా ఇలా కొంచెం విడిపోయినట్లు వస్తుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ దాన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిల్లున్న గరిటెలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఉల్లిగడ్డ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పకోడీలాగే వేసుకోవాలి మిగిలిన పిండి మొత్తం ఇదే విధంగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను 3 ఆయిల్గా వేసుకున్నానండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఫోర్క్ స్పూన్తో కానీ ఏదైనా స్పూన్తో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం ద్వారా ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన మిశ్రమం మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ పకోడీలాగా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకుండా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పకోడీని మొత్తం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కరివేపాకు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే పకోడీ రెడీ అయిపోయింది చూసారా అచ్చం మనకి బండి మీద దొరికే పకోడీలాగే ఉంది కదా
చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ పకోడీని రెడీ చేసుకున్నాము. చాలా సూపర్గా ఉంటుందండి, మంచి కలర్లోకి కూడా వచ్చింది కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట కొనుక్కొని తినడం అంత మంచిది కాదు, కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ఈ పకోడీని ఇలా రెడీ చేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంతో తినేస్తారు. దీన్ని డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చు, టమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.